హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 కేజీ దొండకాయలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, జీడిపప్పు, నువ్వులు తీసుకోవాలి. నువ్వులు కాజుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 3 గరిటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దొండకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. కారం వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంతకు ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు కాజు పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి. వాటర్ వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. గరం మసాలా వేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని షేర్ కూడా చేయండి.